లాక్డౌన్ ఆధునికంగా చేసుకుని కొంతమంది మట్టి అక్రమదారులు భారీ మట్టి తవ్వకాలు జరిపి తరలిస్తున్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా బీకోడూరు మండలంలోని పెద్దలపల్లి గ్రామ సమీపంలో ఉన్న చెరువులో 8 ట్రాక్టర్లతో అక్రమంగా మట్టిని తరలిస్తున్నారు. సాక్షాత్తుగా మండల తహసీల్దార్ మధురవాణి మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్కు తెలిసినప్పటికీ ఎవరూ కూడా నోరు మెదపడం లేదు. లాక్డౌన్ లో భాగంగా ఆసరాగా తీసుకుని యంత్రాలతో భారీగా మట్టిని తరలిస్తున్నారు. మట్టి తోలుతున్న జేసీబీ మండల కార్యాలయంలో పనిచేస్తున్న ఓ అధికారిదని ఆరోపణలు వస్తున్నాయి. అందువల్ల వారి ఇష్టారాజ్యంగా మట్టిని తరలిస్తున్నారు. మట్టి తీసుకెళ్లేందుకు అధికారులు అనుమతి ఇవ్వకపోయినా పోరుమామిళ్ల వయ్యా బద్వేల్ ప్రధాన రహదారిలో ఇలా క్రమంగా మట్టిని తరలిస్తుంటే అధికారులకు కనిపించకపోవడం విశేషం. అక్రమంగా మట్టి తరలింపుపై రెవెన్యూ అధికారులు కుమ్మక్కయ్యారా లేక చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారా అనే అంశంపై మండలంలోని ప్రజల్లో సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. అక్రమంగా మట్టి తరలింపుపై పై అధికారులు చర్యలు చేపట్టి అక్రమంగా మట్టిని తరలించకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఎంతైనా ఉంది. లాక్డౌన్